ఏసా మేలో పొద్దు పొద్దున లేచిన వెంటనే జాన్ కుక్, జిమిన్, జిమ్, వి, షుగా, ఆర్ఎం, జే హోప్ వీళ్ళ ముఖం చూడకపోతే నా మార్నింగే స్టార్ట్ కాదు. వీళ్ళు ఎవరు అనుకుంటున్నారు? బీటీఎస్ ఆర్మీ, బీటీఎస్ ఫర్ ఎవర్. గుడ్ మార్నింగ్, వాట్ ఎ సడన్ సర్ప్రైజ్. షాక్ లో ఉన్నావు కదా? అవును, ఐ యామ్ షాక్డ్ అబ్బా. అవును, నేను ఇలా పొద్దు పొద్దున వచ్చినాని నువ్వేం అనుకుంటలేవు కదా? ఏ లేదు రే, ఇవాళ మార్నింగ్ నిన్ను చూసినా కదా, ఐ యామ్ సో హ్యాపీ. ఈ రోజు నా డే అంతా హ్యాపీ ఉంటది. ఏ అఖిల్ లేవు, ఏ అఖిల్ లేవు, అఖిల్ లేవు, లేస్తావా బయటికి వెళ్ళగొట్టాలా? ఇట్లా పొద్దు పొద్దున్న తిట్లు తినకుండా ఓడాలి ఉంటాడా చెప్పు? అందరు తిట్లు తిన్నదే లేస్తారు. ఏ మాటికి ఆ మాట, పొద్దున్న లేచి ఇట్లా నా ముఖం నేను చూసుకుంటేనే నా డే అనేది స్టార్ట్ అవుతుంది. కానీ అదేందో కానీ పొద్దు పొద్దున్నే మనం స్మార్ట్గా కనిపిస్తాం, హెయిర్ అనేది సెట్ అయి ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే హీరోలాగా కనిపిస్తాం మనం. అరే అఖిల్ లేచినావారా? పొద్దు పొద్దున నీ ముఖం చూసినారా? అయిపా అయిపా, ఈ రోజు అంతా దళిద్రమేరా నాకు, మొత్తం దళిద్రమే. ఏంది దేవుడ ఈ పొద్దు పొద్దున నాకు ఇది? అరే అట్లంటావు ఏంద్రా? ఏ ఊకోబే, దళిద్రం కూడా పొద్దు పొద్దున మా ఇంటికి వచ్చినావు, నేనే దొరికినానరా నీకు? వేరే దోస్ గారి ఇంటికి పోతే కాదురా? అరే ఒక పని మీద వచ్చినారా? ఏం పనిరా నీకు పొద్దు పొద్దున చెప్పు జరా. సరే నడు ఛాయ్ తాగేసిద్దాం. నీ ముఖంలా చెప్పు పెట్ట, పొద్దు పొద్దున ఛాయ్ తాగానికి నరా నన్ను లేపింది? అర్థమైపోయింది ఇక, ఈ రోజు నా డే మొత్తం కనిపించేస్తున్నా, మొత్తం దళిద్రమే రోజు, మొత్తం నాశనం రా, సంఖ నాకిపోతుంది ఈరోజు అంతా నాది. వస్తావా రావా? నడిగా పోదాం. అఖిల ఏం తింటావు? అరే నీ ఇష్టం రే. అరే చెప్పు. అరే నీ ఇష్టం అన్నా కదా సౌమ్య. అన్నా కదా. అరే సౌమ్య, యాక్చువల్లీ నేను డైట్ లో ఉన్నా సౌమ్య, సో ఏదైనా లైట్ ఫుడ్ ఏ తింటా సౌమ్య నేను. సరే అది ఏం తింటావు చెప్పు. సౌమ్య నువ్వే ఆర్డర్ ఇవ్వు సౌమ్య, ప్లీజ్. ఏదో ఒక ఫుడ్ ఆర్డర్ ఇవ్వు కానీ లైట్ గానే ఉండాలి. నేను బిల్ గురించి ఆలోచించకు, ఈ పార్టీ అంతా నా తరపు నుంచే. సౌమ్య బిల్ నువ్వు కాదు పే చేసేది, నేను పే చేస్తాను. లేదు బిల్ నేను పే చేస్తాను. నేను పే చేస్తాను. నేను పే చేస్తాను. లేదు నేను పే చేస్తాను. నేను పే చేస్తాను. సరే ఇద్దరం బిల్ ని షేర్ చేసుకుందాం. గుడ్ ఐడియా సౌమ్య. పాస్తా, పాస్తాతో పాటు చాక్లెట్ బ్రౌనీ విత్ సిజ్లింగ్ హాట్ చాక్లెట్ సాస్. ఎంత బాగా ఆర్డర్ చేసావు తెలుసు. అరే అఖిల్, మొన్న బర్త్డేకి నేను పార్టీ ఇచ్చిన, ఈసారి పార్టీ మీదే, బిల్లు నీదే. నువ్వు చెప్పాలారా, నేనే పే చేస్తా బిల్లు, నువ్వు టెన్షన్ తీసుకోకు. అయితే సరే. సో ఏం కావాలో ఆర్డర్ ఇచ్చుకో. లేదరా నువ్వే ఆర్డర్. అరే మోమాటం వాడకరా బై, నీకేం కావాలో ఆర్డర్ ఇచ్చుకో, బిల్లు మొత్తం నాదే. ఓ పావన్ కదా, మర్చిపోయా, బిల్ నాదనుకున్నా. సరే ఏం కావాలో ఆర్డర్ ఇచ్చుకోరా. ఓకే ఎక్స్క్యూజ్ మీ అన్నా. అన్న ఆర్డర్ రాసుకోండి. ఒక చికెన్ మంచూరియా, చికెన్ బిర్యానీ, చికెన్ లాలీపాప్, చికెన్ డ్రమ్స్టిక్, చికెన్ మలై కబాబ్, మటన్ కుర్మా, మటన్ ఫ్రై, 5 బటర్ నాన్, 5 రుమాల్ రోటీ, 1/2 లీటర్ థమ్స్ అప్, 1/2 లీటర్ స్ప్రైట్, చాక్లెట్ మిల్క్ షేక్, ఇంకొక డబుల్ కమీటా, ఒక గులాబ్ జామున్, ఇంకా లాస్ట్ లో స్వీట్ పాన్ అన్న. ఇదంతా నువ్వే తింటావారా? అరే సారీ, నువ్వు కూడా ఉన్నావు కదా, మర్చిపోయినా, ఆగరా మళ్ళీ ఆర్డర్ చేస్తాను. నేను ఫాస్టింగ్ లో వద్దు. సరేరా నీ ఇష్టం. అన్న తెచ్చేయండి అన్న ఆర్డర్. హే స్వామి, ఆ బుక్కి కడియావా? ఇదేంది నాకంటే ఎక్కువ చదువుతుంది స్వామి? ఏమన్నా అన్నావా? ఏం లేదు. ఏదేమైనా సరే దీనికంటే ఎక్కువ చదువుకోవాలి నేను. అఖిల ఏమన్నా అన్నావా? ఏం లేదు, ఏం లేదు. క్వశ్చన్స్ అయితే అన్ని ఈజీగా వస్తే బాగుండు సౌమ్య. అవును, అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి రావద్దు. అఖిల ఒక డౌట్, సైన్ 30 ఎంత? 1/2 సౌమ్య. సో సైన్ 30 1/2 అయితే కాస్ 60 కూడా 1/2 కదా? అవును అవును. ఓకే ఓకే, థ్యాంక్ యూ. A few moments later. అవును సౌమ్య, డాక్టర్ బాబు ఇంకా దీపక్ స్టోరీ ఎక్కడ దాకా వచ్చింది? పాపం దీపక్ హాస్పిటల్ ఉంది, డాక్టర్ బాబు చాలా బాధపడ్డాడు. చదువుకోవాలి కదా, ఏం మాట్లాడుతున్నాం కదా. సరే ఫస్ట్ చాప్టర్ వచ్చా నీకు? వచ్చు. నీకు వచ్చు. సెకండ్? అరే అది కూడా వచ్చు. నీకు వచ్చు. అయితే 3rd 4th కూడా వచ్చా అన్నమాట. అయ్యయ్యో, అయితే నీకు నాకు అంత వచ్చా అన్నమాట? అయితే మన ఇద్దరికి అంత వచ్చా అన్నమాట. సో సీరియల్ గురించి మాట్లాడుకోవచ్చు మనం. అయితే మన ఇద్దరు సీరియల్ గురించి మాట్లాడుకోవచ్చు అన్నమాట.
అరే రేపు ఎగ్జామ్ తెలుసుకో నీకు. అరే కథలు పడుతున్నావురా నువ్వు, నాకు తెలుసురా నువ్వు నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు, నాకు అర్థమైంది. అవునా, ఏ ఎగ్జామ్ చెప్పరా? అంటే అది రేపు, అది అది ఏం ఎగ్జామ్ రా రేపు? ఏ ఎగ్జామ్ తెలియదు కానీ బిల్డప్ లో ఒకటి. సరేలే బాయ్, ఏదో క్యాజువల్ గా అన్నా ఊకో, ఫీల్ అవ్వకు. సరే బుక్స్ ది మరి. బుక్స్? అరే బుక్స్ ఉన్నాయరా? అరే ఉన్నాయి రా, ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి. రే నిజం చెప్పు, బుక్స్ ఉన్నాయి కదా అసలు? ఏ ఉన్నాయి బే, వన్కే ఇచ్చినా గుర్తు వస్తలేదు నాకు. మన కాలేజ్ పక్కన ఉన్న పాతింప సామాన్లు ఇచ్చినావు కదా బుక్స్? అనికే ఇచ్చినారా? అనికే ఇచ్చిన దాన్ని ఇవ్వడం అనర్రా, కిల్లులు లెక్క అమ్మేసిన అనాలరా. సరే నా దగ్గర బుక్స్ ఉన్నాయి, ఇద్దరం చదువుకుందాం. ఓకేరా, ఓకే, థ్యాంక్ యూ రే. A few moments later. అరే ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 చూసినావారా? లేదురా, చూడలేదు. చూడలేదు? అరే ఏమని ఉంటుందో తెలుసా, సిరీస్ ఫైటింగ్ లు, కామెడీలు, అబ్బబ్బబ్బ అంత వేరే లెవెల్ ఉంటదిరా. మేన్ ఏమనుకున్నావు, మన ఫేవరెట్ హీరోయిన్ సమంత కూడా ఉంటదిరా ఇందులో. ఏమని యాక్టింగ్ చేస్తా తెలుసా, అందరికి ఇచ్చి పడేస్తాదిరా, అంతే వేరే లెవెల్ ఉంటది. అవునా, ఇప్పుడే చూస్తా అయితే ఆ సిరీస్. చూడు చూడు చూడు. అరే రేపు మనకి ఎగ్జామ్ పెట్టుకుని ఆ సిరీస్ చూడమంటున్నావారా, మైండ్ తప్పిందా? అరే నా మాట ఇన్రా బాయ్, ఈ ఎగ్జామ్లు ఇవన్నీ ఒక్కరోజు అయ్యే పని కాదురా, 10 రోజుల ముందు స్టార్ట్ చేయాలరా మనం. కానీ సిరీస్ ఒక్క రోజులో అయిపోగొట్టవచ్చురా, అందుకే ఇప్పుడే స్టార్ట్ చేయి సిరీస్. అరే మరి ఎగ్జామ్స్? అరే 200 ఉన్నాయారా? ఉన్నాయి. ఆ 200 నాకు ఇచ్చేసాయి, నువ్వు సిరీస్ చూసుకో, నేను అట్లా 2 గంటలు వండుకుంటా. మరి 200 ఎందుకురా? అరే లేచినాక పోయి మన ఇద్దరికి మినీ జిరాక్సులు ఇస్తారా? మామా నువ్వు క్రేజీ రే. నాకు తెలుసురా మనం క్రేజీ అని. నా 200 నా జిరాక్సులు వచ్చేస్తాయి, మరి నీకురా? అరే ఇద్దరికి కలిపే 200 అయితే. అంటే నా 200 మన ఇద్దరు జిరాక్సులు ప్లాన్ చేసావు నువ్వు? ఇయ్యవా ఇయ్యవా, నువ్వు ఇప్పుడు వాడే అమెజాన్ ప్రైమ్ అవ్వందిరా. నీదే కదా, గమ్మున చూసుకో, నేను అట్లా వండుకుంటా. అరే ఓకే ఓకే రా, ఓకే నేను సిరీస్ చూసుకుంటాది. దేవుడా రేపు ఏమైనా గాని నా రోల్ నంబర్ ఫస్ట్ బెంచ్ రాకుండా చూడు దేవుడా. ఏంది వచ్చినా పర్లేదు కానీ అది రాకుండా చూడు దేవుడా, ప్లీజ్ దేవుడా ప్లీజ్. సౌమ్య సౌమ్య నీకు ఒక సీక్రెట్ చెప్తా, ఎవరికి చెప్పొద్దు. సరే సరే చెప్పు. పక్క ఎవరికి చెప్పొద్దు. ఎవరికి చెప్పు, ఎవరికి చెప్పు. ప్రామిస్? ప్రామిస్. అయితే మన స్కూల్లో రాహుల్ ఉంది కదా? తెలుసు. అయితే రాహుల్ అంటే నాకు చాలా ఇష్టం. అవునా? నేను రోజు రాహుల్ తో చాటింగ్ చేస్తా. తెలుసు, నాకు ఎప్పటి నుంచో డౌట్ ఉండే. సౌమ్య ఈ మ్యాటర్ ఎవరికి చెప్పొద్దు, ఓకేనా? ఏ చెప్పా, ఎందుకు చెప్తా, మనం బెస్ట్ ఫ్రెండ్స్ కదా. మనం బెస్ట్ ఫ్రెండ్స్ కదా, ఇవాళ నేను రాహుల్ తోటి కప్పు తిరిగిపోతున్నా. అరే ఆదర్ నీకు ఒక సీక్రెట్ చెప్పాలి రా, చెప్పరా చెప్పరా. ఏదో సీక్రెట్ ఏంది? మొన్న మా డాడీ ఏటీఎం కార్డు ఇచ్చిండ్రా, ఏటీఎంకి పోయి 10,000 తీసుకురా అని. నేనేం చేసిన, 8,000 తీసుకొచ్చి 2,000 రాలేవు డాడీ అని చెప్పిన. ఏమని చెప్పి మేనేజ్ చేసినవరా? ఆ 2,000 ఏమైనా పెట్టా అంటే నేను రిటర్న్ బ్యాంక్ లో పడిపోతే డాడీ అని చెప్పేసిన. 2,000 మనం తీసుకొని స్కామ్ వేసేసాం. ఏం తెలియరా నువ్వు, అసలు హ్యాట్స్ ఆఫ్ రా, నువ్వు చాలా గ్రేట్ రా. ఓ నువ్వు తిన్నావు చూడు, ఏడికి వస్తాయి అనుకున్న పైసలు ఈ 2,000 అవి. సరే మళ్ళా ఇప్పుడు మరి ఏం తినిపిస్తున్నావు? మళ్ళీ ఏంది రా తినిపించుడు, మనం తినిపించినా కదా మళ్ళీ ఏంది? ఏందా అంటే మరి ఏటీఎం లా 2,000? అరే నిన్ను నమ్మి నేను సీక్రెట్ చెప్పినా, నువ్వు ఇట్లా చెయ్యొద్దు. అది అదే అంకిల్ కి తెలిస్తే, అదే మీ డాడీకి తెలిస్తే ఇంట్లోకేం తీసి బయట తీసుకొస్తాడేమో. ఏ తినిపిస్తా కదా, మూసుకొని పార్టీ పోయిపో. నీకు చెప్పిన రూలు ఇది, వస్తాడు నారో. ఆ సౌమ్య చెప్పు. ఓ షిట్, బర్త్డే పార్టీ ఉంది కదా, మన ఫ్రెండ్స్ అందరం గెట్ టుగెదర్ అవుతున్నాం కదా. ఇంకా ఎంత టైం ఉంది మనకి? 1.5 అవర్ ఉందా ఇంకా? ఓ 1.5 అవర్ నేను ఎప్పుడు రెడీ అవుతా, ఇప్పుడు వస్తా నేను. ఓకే నేను రెడీ అయ్యి వస్తున్నా, వస్తున్నా నేను. ఇప్పుడు నేను 1.5 అవర్ లో ఎన్ని కాస్మెటిక్స్ పెట్టుకోవాలో మీకు తెలుసా? ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకోవాలి, సెకండ్ మాయిశ్చరైజర్ పెట్టుకోవాలి, తర్వాత క్లెన్జర్ పెట్టుకోవాలి, తర్వాత ఫౌండేషన్ పెట్టుకోవాలి, తర్వాత ఐలైనర్ పెట్టుకోవాలి, ఆ తర్వాత మస్కారా పెట్టుకోవాలి, ఆ తర్వాత ఐ షాడో పెట్టుకోవాలి, ఆ తర్వాత మెయిన్ గా లిప్స్టిక్ పెట్టుకోవాలి, దాని తర్వాత ఫైనల్ టచ్అప్ ఇచ్చేసేసిన తర్వాత రెడీ కావాలి, డ్రెస్ సెలెక్ట్ చేయాలి. అబ్బా ఇవన్నీ 1.5 అవర్ లో ఎట్లయితే? బెంది పాప నీ చీముడు ముక్కు పెద్ద చదువు. ఫోన్ చేస్తా చెప్పరా. అరే అవు కదా, మీ ఇంట్లో దావత్ అవుతుంది కదా. అరే దావత్ స్టార్ట్ అయిపోయిందా? స్టార్ట్ కాలేదా? ఇంకెంత టైం ఉంది? 10 నిమిషాలు ఉందా? ఇంకా మంచి టైం ఉంది కదా. అరే నాకెంతసేపు రా రెడీ కానీ, చూడి ఎట్లా రెడీ అయ్యి వస్తాను. రెడీ కానీ ఎంతసేపు, నీళ్ళు తీసుకున్నామా?
ముఖాన్ని కొడుకున్నామా, లక్ష సభ రాసుకున్నామా, పోయినామా అన్నట్టు ఉండాలి అంతే. నేనైతే చాలా బాగున్నా, నువ్వు? నేనైతే చాలా చాలా బాగున్నా. అవును, ఏంది సడన్ సర్ప్రైజ్? అయ్యో ఏం లేదు, ఇవాళే వచ్చా హైదరాబాద్ కి. సో నా బెస్ట్ ని కలవడం ఎలా మర్చిపోతా చెప్పు. ఓ సో స్వీట్, థాంక్స్ నన్ను కలవడానికి వచ్చినందుకు. ఇంకేంటి, చాలా లావ్ అయిపోయినా. నువ్వేం తక్కువ తిన్నావా, నువ్వు కూడా లావ్ అయినావు. అంతే కదా, ఇద్దరం సేమ్ సేమ్, బెస్ట్ ఫ్రెండ్స్ కదా. ఇంకేంటి సంగతులు చెప్పు. ఏముంటాయి చెప్పు, అవి స్టడీస్ అది ఇది చదవడం, పొద్దు నుంచి సాయంత్రం దాకా చదవడమే ఉంటది. నువ్వు చెప్పు, నువ్వేం చేస్తున్నావు? నేనైతే ఎంసెట్ కి ప్రిపేర్ అవుతున్నా, చాలా చదువుకున్నది ఉంది నాకు. వావ్ నైస్, ఇద్దరం చదువుకుంటూనే ఉంటాం కదా మనం ఎప్పుడు. ఇంకా ఇం సంగతి ఇంకా చూడండి, అంత మంచిదేనా? వెరీ గుడ్, వడ్రా నన్ను కొట్టింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ గంట కొట్టడం మర్చిపోకండి, గంట కొట్టండి.